బీజేపీ కార్యాలయం వద్ద సిచువేషన్ ఏ విధంగా ఉంది మంత్రులు ఏమంటున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పానే నరేష్ నడికి తెలుసుకుందాం నరేష్ బీజేపీ లెక్క ఎక్కడ తప్పిందని అనుకోవచ్చు అసలు టీ బీజేపీ నేతల విశ్లేషణ ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి నిజానికి నవంబర్ నెల సెంటిమెంట్ ను బీజేపీ సారి లెక్క తప్పింది ఇప్పటికే బీజేపీ ఓటమిని అంగీకరించిన పరిస్థితి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా ముందుకు రాబోతున్నారు ఓటమి గల కారణాలతో పాటు కొన్ని ఏదైతే మునుగోడు ఫలితాల మీద ఆయన స్పందన తెలియజేయబోతున్నారు ముఖ్యంగా బీజేపీ మునుగోడులో టీం వర్క్ లేకపోవడమే తమ విజయం సాధించలేకపోయినట్టుగా కూడా చాలా స్పష్టంగా కేడర్ అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి నిజానికి దుబ్బాక చూసుకున్నా హుజరాబాద్ చూసుకున్నా లేకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికలు చూసుకున్నా బీజేపీ చాలా గట్టి ప్రయత్నాలు చేసింది టీం వర్క్ చేసింది అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను స్థానిక అభ్యర్థిగా ఏదైతే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి పాటించకపోవడం వల్లే తమ ఓటమి చెందినట్టు స్వల్ప తేడాతో ఓడిపోయినట్టు బీజేపీ వర్గాలు పైకి చెప్పినప్పటికీ కూడా లోపల సమీక్ష నిర్వహిస్తున్నాయి పోస్ట్ మార్టం కూడా నిర్వహించుకున్న పరిస్థితి నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒకసారి ఉదాహరణగా తీసుకుంటే అప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శికున్న భూపేంద్ర యాదవ్ లాంటి ట్రబుల్ షూటర్ను ఢిల్లీ నుంచి పంపించిన అమిత్ షా దగ్గరుండి కూడా టీం వర్క్ చేసే విధంగా ఒక టాస్క్ అయితే ఇచ్చి సక్సెస్ అయిన పరిస్థితి ఆ తర్వాత దుబ్బాక కావచ్చు హుజరాబాద్ కావచ్చు ఇదే బీజేపీ ఒక టీం వర్క్ విజయం సాధించింది మునుగోడులో మొదటి నుంచి కూడా బీజేపీ చాలా గట్టి ప్రయత్నాలు చేసింది మునుగోడులో గెలుపు ఖాయమని చెప్పి భావించినప్పటికీ కూడా ఆఖరిలో ఏదైతే పోల్ మేనేజ్మెంట్ చేయడంలో బీజేపీ ఏదైతే టీఆర్ఎస్తో పోటీ పడలేకపోయింది అధికార టీఆర్ఎస్ పార్టీతో చాలా స్పష్టంగా ఓటు రూపంలో కనిపించిన పరిస్థితి అంటే నైతికంగా తామే విజయం సాధించినప్పటికీ పైకి చెప్పినప్పటికీ కూడా ఎన్నికల్లో గెలుపు గెలిపే కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుపును బీజేపీ ఒప్పుకుంటున్నప్పటికీ కూడా కొంత పోస్ట్ మార్టం కూడా నిర్వహించుకున్న పరిస్థితి ముఖ్యంగా మునుగోడు ఎన్నికల్లో పాత నాయకులు రాజగోపాల్ రెడ్డికి సహకరించలేదని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన దూకుడైన స్వభావం కావచ్చు కొంత ఎవరిని అంటే కలుపుకుపోవడం వల్ల రాజగోపాల్ రెడ్డి ఇతర నాయకులను కలుపుకుపోవడం వల్లే ఆ స్వల్ప మెజార్టీ ఏదైతే 9-10 వేల మార్జిన్ మెజార్టీ ఏదైతే ఉందో అది కోల్పోవాల్సి వచ్చిందని చెప్తారు ఆఖరి 2 రోజుల్లో కూడా బీజేపీ సరిగ్గా దృష్టి సారించలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఇంకోవైపు హుజరాబాద్ని ఒక ఉదాహరణగా చూసుకుంటే పదే పదే రాజగోపాల్ రెడ్డి తన ప్రచారంలో ఇది ఆత్మగౌరవానికి టీఆర్ఎస్ కుటుంబ పరిపాలనకు ఏదైతే పెద్ద యుద్ధంగానే పదే పదే చెప్తూ వచ్చారు అయితే హుజరాబాద్లో ఇడ్డ రాజేందర్కు బీజేపీ నాయకత్వంతో పాటుగా బీజేపీ అనుబంధ సంఘాలు కావచ్చు వివిధ బీజేపీ మోర్చాలు మహిళా మోర్చా కావచ్చు యువ మోర్చా కావచ్చు గిరిజన మోర్చా ఎస్సీ మోర్చా ఇట్లా బీజేపీకి అనుబంధంగా ఉన్న ప్రతి ఏదైతే మోర్చాలన్నీ కూడా చాలా అంటే స్వతహాగా వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా భావించి హుజరాబాద్ వెళ్ళి కొన్ని నెలల పాటు ఉండి ప్రచారం చేసిన పరిస్థితి కానీ మునుగోడులో ఎక్కడా కూడా మనకు అది కనిపించలేదు కేవలం రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ మాత్రమే పనిచేసింది కానీ పార్టీ కింది స్థాయి నాయకత్వం ఎక్కడ కూడా మునుగోడులో ప్రచారం చేయడానికి కావచ్చు ఎక్కువ పని చేయడానికి కానీ ఎక్కడ కూడా ఇష్టపడినట్టు మనకు ఎక్కడ కూడా కనిపించలేదు చాలా కష్టంగా పనిచేశారు ఇష్టంగా పనిచేయకుండా హుజరాబాద్లో ఈటెల రాజేందర్కు చేసినంత పనిని బీజేపీ క్యాడర్ కావచ్చు నాయకులు కావచ్చు అంత ఇష్టంగా పనిచేసిన దాఖలాలు లేవు కేవలం రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ మీదే అక్కడంతా కూడా దాదాపుగా రాజగోపాల్ ఏదైతే బీజేపీకి వచ్చిన ఓట్లన్నీ కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇంకోవైపు కమ్యూనిస్టులు పెద్ద దెబ్బ కొట్టినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది బీజేపీ నాయకులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన మెజార్టీ అంతా కూడా కమ్యూనిస్టులకు సంబంధించిన 10-12 వేలు ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీని పెద్ద ఎత్తున దెబ్బ కొట్టినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది ఇంకోవైపు మునుగోడుకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలకు వచ్చాడు అయితే కాంగ్రెస్ పార్టీలోని గ్రామస్థాయి నాయకులు సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు మండల స్థాయి నాయకులు అనేక మందిని రాజగోపాల్ రెడ్డి తన వైపు తిప్పుకున్నప్పటికీ కూడా క్యాడర్ను తిప్పుకోవడంలో విఫలమయ్యారు చాలా స్పష్టంగా ఇది కౌంటింగ్ సందర్భంగా మనకు అర్థమవుతుంది నిజానికి పాల్వాయి రజనీకుమార్ ఏదైతే పాల్వాయి స్రవంతికి వచ్చిన ఓట్లు కనుక ఇంకొంత ఓట్లు బీజేపీ రాజగోపాల్ రెడ్డి తమ వైపు తిప్పుకుని ఉంటే కొంచెం గెలుపుకు దగ్గరగా వచ్చేవాళ్ళు అనేది కూడా చాలా స్పష్టంగా అంటే క్యాడర్ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఆశించిన స్థాయిలో రాజగోపాల్ రెడ్డి తన వైపు తిప్పుకోలేకపోయాడు ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీలో గతంలో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డికి 90 వేలకు పైగా ఓట్లు వచ్చినాయి అయితే గతంలో బీజేపీకి ఇక్కడ 12 వేలు ఓట్లు అంటే 90 వేలు ప్లస్ ఒక 12 వేలు 102 వేల ఓట్లు రాజగోపాల్ రెడ్డి వెంట ఉంటే కనీసం 90 వేలు ఓట్లు వచ్చినా ఆయన గెలుస్తాడనేది మొదటి నుంచి కూడా బీజేపీ లెక్కలు వేసింది అయినా కూడా ఎక్కడా కూడా ఈ లెక్కలను అందుకోలేకపోయింది కాస్త ఊరట కలిగించే అంశం బీజేపీకి టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిచ్చింది ఆఖరి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడ పనిచేసినప్పటికీ కూడా టీఆర్ఎస్ని ఒక రకంగా బీజేపీ వణికించినప్పటికీ విజయానికి చెరువు కాలేకపోయింది ఇది కొంత బీజేపీని ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టింది అయితే ఈ ఎన్నిక ద్వారా బీజేపీ ఒక నమ్మకాన్ని అయితే కొంత కోల్పోయే ప్రమాదం కనిపిస్తుంది ఎందుకంటే ఇతర పార్టీల అభ్యర్థులను బీజేపీలో చేర్చుకుని ఉప ఎన్నికకు పదే పదే వెళ్తున్న బీజేపీ దూకుడుకు ఇది ఒక రకంగా కళ్ళెం వేసింది అని చెప్పొచ్చు ఇంకొకసారి వేరే ఏదైతే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు చేర్చుకుని ఉప ఎన్నికకు వెళ్ళారు
చేయాలంటే బీజేపీ ఆలోచించుకునే పరిస్థితి మునుగోడు ఉపఎన్నిక కల్పించింది. ఇప్పటికే నిజానికి ఈ ఎన్నిక అమిత్ షా ఏరికోరి తీసుకొచ్చారని చెప్పి బీజేపీ నాయకులే పదే పదే చెప్తూ వచ్చారు. ఆగస్టు 21వ తేదీన మునుగోడులో అమిత్ షా భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా ఈ ఉపఎన్నికకు తెరదీశారు. అప్పటి నుంచి కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మునుగోడులో ఉండి ప్రచారం చేసింది. ముఖ్యంగా ఆఖరి నెల రోజులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పెద్ద ఎత్తున ముఖ్య నాయకులంతా కూడా ఓటర్లను ప్రసారం చేసుకునే పరిస్థితి కనిపించింది. అయితే పోల్ మేనేజ్మెంట్లో విఫలమైనట్టు కూడా చాలా స్పష్టంగా మనం ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉపఎన్నికకు సంబంధించి ఓటమికి సంబంధించి పోస్ట్ మార్టం అయితే బీజేపీ ఇప్పటికే మొదలుపెట్టింది. ఎందుకు ఓడిపోయాం అనేది కూడా సమీక్షలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఘోషమహల్ ఎమ్మెల్యే ఉన్న రాజాసింగ్ సంబంధించి కొన్నాళ్ళ క్రితం బీజేపీ రాజాసింగ్ని సస్పెండ్ చేసింది. అంటే ఎన్నికల ముందు రాజాసింగ్ పైన ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తుంది. తిరిగి రాజాసింగ్ని పార్టీలోకి చేర్చుకుంటారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ కూడా, ఏదైతే రాజాసింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నప్పటికీ కనీసం ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేస్తే కొంత అనుకూలమైన ఫలితం వచ్చే అవకాశం ఉండేది. నిజానికి కట్టర్ హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బీజేపీకి దూరమైన పరిస్థితి. ముఖ్యంగా రాజాసింగ్ మీద అభిమానంతో ఉండే నాయకులంతా కూడా పార్టీకి ఓటు వేయలే అనేది కూడా ఒక విశ్లేషణ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు బీజేపీ ఉపాధ్యక్షుడు ఉన్న మనోహర్ రెడ్డి మనతో ఉన్నారు. గతంలో 2018 ఎన్నికలో సాధారణ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా మనోహర్ రెడ్డి మునుగోడులో పోటీ చేసిన పరిస్థితి. ప్రధానంగా గతం ఈ ఎన్నికకి ఇప్పటికి ఏం ప్రశ్నించారు, ఈ ఉప ఎన్నికను ఎందుకు మీరు చేజర్చుకున్నారు? అంటే మేము ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్నాము. మరి ఎగ్జిట్ పోల్స్లో చాలామంది 40 వేలతోనే 50 వేలతోనే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఇచ్చినటువంటి వాళ్ళు కూడా మేము నమ్మలేదు. మేము తప్పనిసరిగా ఈ యొక్క ఎన్నికలలో విజయం సాధిస్తామనేటటువంటి నమ్మకము, ఆ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ మాకుండే. కానీ చౌటుప్పలు అదే రకంగా చండూరు మున్సిపాలిటీ రూరల్లో వస్తుంది అనుకున్నటువంటి మెజార్టీ రాలేదు. ఆ కారణంగానే ఎప్పుడైతే ఉదయం చౌటుప్పల్లో లీడ్ రాలేదో అప్పుడే మాకు కొంత అనుమానం కలిగింది మరి ఓడిపోయే అవకాశం ఉందని. అదే నిజమైంది ఈరోజు. ఏది ఏమైనా ప్రభావితం చేసినటువంటి డబ్బు ప్రభావితం, మద్యం ప్రభావితం చేసింది, ఓటర్లను ప్రలోభ పెట్టడంలో మరి టీఆర్ఎస్ మరి మిషనరీ ఏదైతుందో టీఆర్ఎస్ నాయకులు విజయవంతమయ్యారు. మరి నెల రోజులుగా ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలను వదిలిపెట్టి, అదే రకంగా మంత్రులు పాలనను వదిలిపెట్టేసి నియోజకవర్గంలోనే వచ్చి తిష్ట వేసుకొని ఉన్నారంటే ఒక ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీని ఆషామాషిగా తీసుకోలేదు. ఎందుకంటే గంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికలలో దెబ్బతిని ఉన్నారు. దుబ్బాకలో, హుజూరాబాదులో బీజేపీ చేతిలో చావు దెబ్బతిన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈసారి అందరికన్నా ముందుగానే ఎమ్మెల్యేలను అక్కడ మోహరించడము, మంత్రులను మోహరించడము, ఎంపీలు ఎమ్మెల్సీలు రావడము, మరి వాళ్ళు నెల రోజులుగా గ్రామస్తులందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసి చివరి రోజు కూడా ఎన్నికలలో మరి పోలీసు యొక్క సహకారంతో పోలీసు వ్యాన్లలోనే డబ్బులు తీసుకొచ్చేసి వారి సమక్షంలోనే డిస్ట్రిబ్యూట్ చేయడం, ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టడంలో, ప్రజలను ప్రలోభ పెట్టడంలో ఒక రకంగా విజయవంతమైందని చెప్పి చెప్పవచ్చు. తప్ప ఇది ఏదో ఈ ఫలితం ఏదైతుందో 8.5 సంవత్సరాలుగా మునుగోడు నియోజకవర్గానికి ఏదో ఒరగబెట్టిన కారణంగా గెలిచినమని కనుక వాళ్ళు జబ్బలు జరుగుకుంటే చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. ఏ ఒక్క పని కూడా చెప్పుకోవడానికి మునుగోడు నియోజకవర్గంలో లేదు. ఈరోజు సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, విద్యా సదుపాయాలు కానీ, వైద్య సదుపాయాలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, బీసీ కార్పొరేషన్ నిధులు కానీ, ఎంబీసీ నిధులు కానీ ఏ ఒక్కటి కూడా మునుగోడు నియోజకవర్గానికి రాలేదు. ఎవరిని కూడా ఒరగబెట్టింది ఏం లేదు. మరి స్థానికంగా ఉండేటటువంటి పరిశ్రమలకు కూడా వాళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవన్నీ అనేకంగా ఉన్నాయి. 8.5 సంవత్సరాలుగా వారు చేసింది ఏమీ లేదు. కానీ మీ మధ్య నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంది, పాత నాయకులని మీ అభ్యర్థి కలుపుకుపోలేదు అనేది కూడా ఒక ఆరోపణ. ఇక్కడ పోల్ ఈ దీనిలో భాగంగానే పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు టీఆర్ఎస్ పార్టీతో అనేది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. లేదు, తప్పు. ఆ రకంగా సమన్వయం లేదనేది ఏం లేదు. కాకపోతే మాకు సమయం కొంచెం తక్కువ ఉండటం కారణం చేత మధ్యలో పండుగలు రావడము, దాంతో పాత కొత్త షింక్ అనేది జరగలేదు. అది నేను ఒప్పుకుంటా. కానీ మాకు మంచి సమన్వయం ఉన్నది. రాజగోపాల్ రెడ్డి గారు కూడా మరి ఒక రకంగా పాత నాయకునిగానే వారు ఆ రకంగా మెలిగారు. మరి ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేవు. కానీ మేము ఓడిపోయింది కూడా చాలా పెద్ద గ్యాప్ కాదు, చాలా చిన్న గ్యాప్తో ఓడిపోయినాం. చాలా గ్రామ పంచాయతీలలో ఇప్పటికి కూడా మేము మెజార్టీ ఓట్లు సంపాదించుకున్నాం. మంత్రులు ఉన్నటువంటి ఇలాఖ మంత్రులు ఏదైతే గ్రామాలలో ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ గ్రామాలలో సైతం కూడా మేము మెజార్టీ ఓట్లు సంపాదించుకున్నాం. కాబట్టి ఈరోజు 10,000 ఓట్లు అనేది చాలా స్వల్పమైనటువంటి ఓట్లు. కొన్ని చిన్న చిన్న తప్పిదాలు చేసినటువంటి కారణంగా మా జాతీయ నాయకులు వస్తామని అన్నప్పటికీ కూడా వాళ్ళను ఉపయోగించుకోకపోవడము, మేము ఒక పెద్ద సభ నిర్వహించకపోవడము, అదేవిధంగా దాని స్థానంలో మండలానికి ఒక పెద్ద సభ నిర్వహిస్తామని అది పెట్టకపోవడము, ఆ రకంగా కొంత మా ప్లానింగ్ కొన్ని చిన్న చిన్న లోపాల కారణంగా జరిగింది తప్ప మరొకటి కాదు. దానికి తోడుగా ఈ యొక్క అధికార పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగం, పోలీసులను
రెవెన్యూ సిబ్బందిని అదే విధంగా ఎమ్మెల్యేలు మినిస్టర్ అన్ని రకాలుగా దుర్వినియోగం చేసినటువంటి కారణంగానే ఈ ఉప ఎన్నికలలో సహజంగా ఉప ఎన్నికలలో ఒక ప్రతిపక్ష పార్టీ గెలవడం అనేది చాలా కష్టమైనటువంటి పని అయినప్పటికీ మేము దుబ్బాక హుజూరాబాద్లో గెలిచాము ఇక్కడ అధికారాన్ని దుర్వినియోగం కారణంగా మేము తట్టుకోలేకపోయినాం కానీ ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది బీజేపీ ఏదైతే ఉప ఎన్నికలు గెలుతుందో పదే పదే ఇతర పార్టీల అభ్యర్థుల్ని రాజీనామా చేయించి ఇది ప్రజలు అంగీకరించలేదు ఎన్నిక ద్వారా అది స్పష్టమైందండి అది పిచ్చి మాట ఎందుకంటే కర్ణాటకలో ఉప ఎన్నికలలో గెలిచినాం మధ్యప్రదేశ్లో ఉప ఎన్నికలలో గెలిచినాం మహారాష్ట్ర ఉప ఎన్నికలలో గెలిచినాం అది కాదు ఇక్కడ ప్రధానంగా ఈ ఉప ఎన్నిక ఏదైతుందో ఈ ఉప ఎన్నికనే అధికార పార్టీ ఈ రోజు కొంచెం దాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని అందరూ కూడా మరి ముఖ్యమంత్రితో సహా అందరూ వచ్చేసి గ్రామాలలో తిష్ట వేసుకొని వాళ్ళు పనిచేసారు కాబట్టి ఆ రకంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలిచారు ఏ ఎన్నికల్లో కూడా ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేటటువంటి సార్వత్రిక ఎన్నికల పైన ప్రభావితం చూపించినటువంటి దాఖలాలు గతంలో ఎక్కడ కూడా లేవు బద్వేల్లో కానీ అదే రకంగా మన నంద్యాలలో కానీ తర్వాత వైఎస్ఆర్సీపీ 14 అసెంబ్లీ స్థానాలలో మరి రాజీనామా చేసి జరిగిన ఎన్నికలలో వచ్చిన ఫలితాలు కానీ ఏవి కూడా సార్వత్రిక ఎన్నికలపైన ప్రభావితం చూపించినటువంటి చరిత్ర లేదు కాబట్టి ఇది ఏదో ఒక ఏడాది కోసం అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి గెలిచినట్టుగానే భావించాలి తప్ప మరొకటి కాదు ఏదేమైనా ప్రజా తీర్పును గౌరవిస్తాం రాబోయే రోజులలో తప్పనిసరిగా మునుగోడు నియోజకవర్గంలో మరి ఈరోజు 13,000 ఓట్ల నుంచి 90,000 ఓట్లకు ఎగబాకినం కాబట్టి రాబోయే రోజులు మావే రాబోయేటటువంటి రోజులలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసే ప్రభుత్వంలో మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యుడు ఖచ్చితంగా ఉంటాడు ఇది మొత్తానికి బీజేపీ లీడర్షిప్ చెప్తుంది ఏదైనా ఎన్నికల్లో ఓడమిని అంగీకరిస్తేనే ఖచ్చితంగా నైతిక విజయం తమదే అన్నారు భవిష్యత్తు కూడా ఏదైతే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అధికారంలోకి బీజేపీ వస్తుందనేది వాళ్ళ అభిప్రాయం నరేష్ మునుగోడు గెలుపు ఊపుతో గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్లకు టిఆర్ఎస్ గాలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది సో బీజేపీ వర్గాలు ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా స్పందించాయా యా ఒక రకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ రోజు మధ్యాహ్నం నుంచి మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన సరళిని చూసిన తర్వాత అనేక మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకత్వానికి టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే నడుస్తుంది మంత్రి కేటీఆర్ సమక్షంలో వీళ్ళు కొంతమంది కార్పొరేటర్లు కాషాయ కండువాని వదిలి గులాబీ కండువా కప్పుకుంటారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే అధికారికంగా ఇప్పటివరకు దీన్ని ఎవరు కూడా ధృవీకరించలేదు గతంలో కూడా ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది గతంలో జరిగిన వివిధ సందర్భాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున కార్పొరేటర్లు వెళ్తున్నారంటూ కూడా ప్రస్తుతం బీజేపీకి 47 మంది జిహెచ్ఎంసీలో కార్పొరేట్లు ఉన్నారు వీళ్ళంతా కూడా ప్రస్తుతం బీజేపీతోనే కొనసాగుతున్న పరిస్థితి అయితే కొంత బీజేపీ కార్పొరేట్లో కొంత అసంతృప్తి అయితే చాలా సహజంగానే మనకు కనిపిస్తుంది గత కొంతకాలంగా వాళ్ళకి అంటే ఏదైతే బీజేపీ కార్పొరేట్లు గెలిచినప్పటికీ కూడా ప్రజలకు ఏమీ చేయలేకపోతాం ప్రతిపక్ష పార్టీలో ఉండి అనేది కూడా బీజేపీ కార్పొరేట్లు ఆఫ్ ది రికార్డుగా అనేక సందర్భాల్లో మనతో చెప్పిన పరిస్థితి అయితే ఎవరెవరు ఉన్నారు ఈ లిస్టులో అనేది కూడా ఇప్పుడైతే తెలియనప్పటికీ కూడా టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే బీజేపీ కార్పొరేట్లతో మంత్రణ జరుపుతున్నట్టు వాళ్ళకు గాలం వేసినట్టు కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఈ రోజుకి ఈ రోజు కార్పొరేట్లు చేరినప్పటికీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కార్పొరేట్లకు అయితే ప్రస్తుతం టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది దీన్ని అయితే ఇప్పటివరకు పార్టీ నుంచి ఎవరు కూడా ధృవీకరించిన పరిస్థితి లేదు రైట్ థ్యాంక్ యూ నరేష్ మునుగోడు ఎన్నికల్లో మేము ఓడిపోయినా సరే మేము గెలిచినట్లే భావిస్తాము చాలా తక్కువ మెజారిటీతో మేము ఓడిపోయాము ఇది మా విజయంగానే భావిస్తామని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్